चिरंजीवी ब्लड बैंक ब्लड कैंप निर्वहित चला हैपी ఎందుకంటే ఈ సమాజంలో చాలా మందికి బ్లడ్ అవసరం చాలా ఉంది ప్రతిరోజు చూస్తున్నాం యాక్సిడెంట్లని తర్వాత ఆరోగ్యం బాగోక జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చేలా చాలా మందికి బ్లడ్ ప్లేట్లెట్స్ గాని బ్లడ్ గాని ఎక్కించాల్సి వస్తుంది సో అలాంటప్పుడు సో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇచ్చే బ్లడ్ వల్ల ఒక ముగ్గురు మనం సేవ్ చేయొచ్చు మనం ఇచ్చే 300 ml ఒక 3 ముగ్గురు మెంబర్స్ మనం లైఫ్ సేవ్ చేయొచ్చు సో దానివల్ల ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మాకు చాలా హ్యాపీని ఇస్తుంది ఎందుకంటే ఈ రోజు ఒక 500 మంది దాకా వచ్చి బ్లడ్ డొనేషన్ చేసేలారు ఈ 500 యూనిట్లు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 1000 మంది వరకు హెల్ప్ అవుతది సో అందుకనే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేసే ప్రతిదీ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇప్పటికి మీ సంస్థ నుంచి చాలా వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఈ క్యాంప్ నిర్వహించడం ఎలా అనిపిస్తుంది అంటే మేము యాక్చువల్లీ ఇది దగ్గర దగ్గర ఒక 5th టైం చేస్తున్నాము సో అంతకుముందు డిసెంబర్ 25 నాడు మన వాయిస్ మరియు ఆంధ్ర రాధారంగ మిత్ర మండలి మన దియా హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము 500 మంది కాక బ్లడ్ డొనేషన్ చేసాం ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి పిలిచి మన వాయిస్ చైర్మన్ యార్లగడ్డ వరప్రసాద్ గారికి లెటర్ కూడా ఇచ్చారు 470 మంది బ్లడ్ డొనేషన్ చేసి వెళ్ళారు అని సో ఆ రోజు నుంచి మేము కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట ఓకే బ్లడ్ ఇవ్వడానికి చాలామంది ఆలోచిస్తుంటారు వీరికి ఏం చెప్తారు అంటే బ్లడ్ ఇవ్వడానికి ఏంటి ఆలోచిస్తారంటే మేము బ్లడ్ ఇచ్చిన తర్వాత నీరస పడిపోతామేమో సో బ్లడ్ ఇవ్వడం వలన ఒక 2 రోజులు 3 రోజులు లెగలేము ఏమని అనుకుంటా కానీ అదంతా అపోహ సో ఇలా మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఇవ్వడం వల్ల మన బాడీలో కొత్త రక్తం అనేది పుడుతుంది సో ఎప్పుడైతే మనం బ్లడ్ ఇవ్వకుండా దాన్ని అట్లా నిల్వ చేసుకుంటామో బ్లడ్ ప్లేట్లెట్స్ కానీ బ్లడ్ కానీ పెరగదు మనం ఎప్పుడైతే బ్లడ్ని వేరే వాళ్ళకి దానం చేస్తామో అప్పటి నుంచి మనకు బ్లడ్ కొత్తగా పుట్టుకొస్తుంది సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉంటారు సో బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా హ్యాపీ అండ్ వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు ఇప్పుడు ఇప్పటివరకు ఎన్నిసార్లు చేశారు సో నేను వచ్చేసి ఒక 10 టైమ్స్ వరకు చేశాను ఇంకోటి ఏంటంటే అండి మనకి నెక్స్ట్ మంత్ వచ్చేసి శివరాంపల్లి రాజేంద్ర నగర్ దగ్గర మన తలసేమియా పిల్లల కోసం ఒక 2000 మంది పిల్లల కోసం ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే మా దియా హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము ఒక బ్లడ్ డ్రైవ్ ఒకటి చేస్తున్నాము సో ఈ క్యాంపుకి వచ్చేసి మన వచ్చేసి దినేష్ బండారు గారు అలాగే మాధవి పాముల గారు డైరెక్టర్ సో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు నాకు ఆ రోజు ఒక పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాము అక్కడ డొనేషన్ అయ్యి అక్కడ సేకరించిన బ్లడ్ అక్కడ ఉన్న తలసేమియా పిల్లలకు మేము డొనేషన్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాము ఒక నెలకి కాకుండా ఎవ్రీ 3 మంత్స్కి ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేయాలి ఒక పండగలా చేయాలనే ఉద్దేశంతో మాధవి పాముల గారు దినేష్ బండగర్ గారు ముందుకు వచ్చి మనకు డొనేషన్ చేస్తున్నారు అమౌంట్ మొత్తం కూడా వాళ్ళే పెట్టుకుంటున్నారు ఆ క్యాంప్ను కూడా మనమే చేస్తున్నాము సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు రమేష్ వంగపల్లి అండి ఏం చేస్తుంటారు నేను వర్కింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అప్పుడప్పుడు అలా పోయిటరీ రాస్తుంటాను అలాగే మన మిత్రుడు మేడి సుబ్బయ్య ట్రస్ట్ ఎంబీ రావు గారి ద్వారా సోషల్ కార్యక్రమాలు సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తుంటాం ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఎట్లా తెలిసింది మేమే ఇన్ఫాక్ట్ ఏంటంటే ఐఎమ్ ద వన్ ఆఫ్ ద పార్టీ ఆర్గనైజర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈజ్ మై ఫ్రెండ్ ఆయన రక్తదానం చేయాలనే కోరిక చాలా ఈ క్యాంప్ నిర్వహించడం చాలా కాలం నుంచి అనుకున్నాము బట్ అనుకోకుండా ఈరోజు కుదిరింది అది కూడా మాకు ఏంటంటే ఎంత ఆనందకరమైన విషయం ఏంటంటే చిరంజీవి గారు బ్లడ్ క్యాంప్ ఆఫీస్లోనే చేసే అవకాశం మాకు దక్కింది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంకోటి ఏంటంటే బ్లడ్ అనేది కంపల్సరీగా అది మనకు తరగని సంపద అది అది మన వాళ్ళు అనుకుంటారు ఏందో బ్లడ్ అంటే ప్రైస్ చేసి వాళ్ళకి ఎవరు ఇవ్వకూడదు అలా అనుకుంటారు అది కాదండి ఎవరైనా సరే బ్లడ్ చెక్ చేస్తే మళ్ళీ ఇమీడియట్గా 1 వీక్ 1 10 డేస్ లోపల వాళ్ళు రికవర్ అవుతారు ఆటోమేటిక్ బ్లడ్ జనరేట్ అవుతుంది హ్యూమన్ బాడీ అది సిస్టమ్ అది హ్యూమన్ బాడీ రెస్పాన్స్ సిస్టమ్ అది మళ్ళీ కొత్త యాక్టివ్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది మన బ్లడ్ సెల్స్ అని నూతన ఉత్సాహాన్ని పొందుపరుచుకుంటాయి ఆ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కాబట్టి అందరూ కూడా గమనించండి అందరూ బ్లడ్ డొనేట్ చేయండి అలాగే మన దగ్గర మన సమాజంలో తలసేమియా బాధితులకు వాళ్ళు 1 వీక్ ఒకసారి బ్లడ్ అవసరం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ సభాముఖ విజ్ఞప్తి చేయడం ఏంటంటే మన అందరం కూడా రక్తాన్ని ఈ రక్తదానాన్ని అలవాటుగా పరుచుకుంటే ఈ ప్రపంచంలో మనం ఎంతో ఏ దానం చేయకపోయినా కానీ అందరితో అన్నిటికంటే మనం అనుకుంటాం సారీ చెప్పడం మర్చిపోయి అన్నిటికంటే అనుకుంటాం అన్నదానం గొప్పది అనుకుంటాం కానీ దానికంటే గొప్పది రక్తదానం కాబట్టి ఇది దాన్ని అలవాటుగా పరుచుకుంటే మన ప్రపంచంలో ఏ దానం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మనకు కనిపించకుండానే కనిపించని మిత్రుల యొక్క బంధంగా నిలిపోల్చి అనుబంధంగా ఏర్పడుతుంది బహుశా మనకు తెలియకపోవచ్చు మనం ఇచ్చిన దాత మనం తీసుకున్న గ్రహీత అక్కడే ఉండొచ్చు మనం దాతగా ఉండదు కానీ తెలియదు కానీ అతని ప్రాణంలో మనం ఉండిపోతాం అందుకే నేను అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రక్తదానం చేయండి చేసేవారు ప్రోత్సహించండి అలాగే అవయవదానం కూడా చేయాలి దీంతోపాటు ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మన వైద్య రంగం నుంచి మార్పు అనుసరించి చనిపోయిన పరిమిత కాలంలో తీసేవంటి అన్ని అవయవాలు కూడా మిగతా వాళ్ళకు ఎవరైతే నీడీ పీపుల్కి అవసరం ఏర్పరచుకునే టెక్నాలజీ మనకు వచ్చింది కాబట్టి దాన్ని కూడా ప్రోత్సహించడం అవసరం ఉందని తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ హాయ్ అండి మాది కాకినాడ అండి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఓకే ఇక్కడ క్యాంప్ జరుగుతున్నట్టు ఎలా తెలిసింది ఇది మేడిదిరావు గారు ఇన్వైట్ చేశారు నన్ను ఇక్కడ ట్రస్ట్ తరఫున మేడి సుబ్బయ్య ట్రస్ట్ తరఫున బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము దానికి మీరు పార్టిసిపేట్ చేయడానికి రండి అని చెప్పేసి ఇన్విటేషన్ పంపిస్తే నేను రావడం జరిగింది ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం నేను ఇవ్వడం ఇది కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఇవ్వడం
ఫస్ట్ ఇవ్వడం నాకు కొద్దిగా హ్యాపీగా ఉంది సో అంత దూరం నుంచి వెళ్లి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చి ఇక్కడ బ్లడ్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఒకలకి అదే తలసేమియా పిల్లలు అనే వాళ్ళకి ఒక 15 రోజులు ప్రాణాన్ని పొడిగించడం అనేది ఒక వ్యక్తి బ్లడ్ ఇవ్వడం ద్వారా జరగడం అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను దానికి ఇలా ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషం ఉంది మళ్ళీ ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమం గాని ఉంటే నేను తప్పకుండా హాజరవుతానని చెప్పుకుంటున్నాను బ్లడ్ ఇవ్వడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు అలాంటి వారికి మీరు ఏం చెప్తారు అసలు దీంట్లో ఏమీ లేదు బ్లడ్ ఇవ్వడానికి అసలు భయపడని అవసరం లేదు జస్ట్ ఒక 5 మినిట్స్ మనకి అలాగా నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏం పర్వాలేదు ఇవ్వడం వల్ల కూడా మనకి కూడా ఆరోగ్యం ఉంటుందని చెప్పి ఇప్పుడే చెప్పారు చాలా మంది మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళందరూ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి కానీ ఏమీ రావని చెప్పి చాలా మంది ఇప్పుడు నాకు చెప్పారు ఇలా బ్లడ్ ఇవ్వడం వల్ల అందుకని మీరు అందరూ కూడా బ్లడ్ ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను